హాయ్ పిల్లలు, స్వాగతం ఆఫ్లైన్ క్లాస్లకి. ఈరోజు మనము అక్షరాలు నేర్చుకుందాం, సరేనా? పూజ అక్షరాలు నేర్చుకుంటున్నాం కదా, ఈరోజు కూడా అక్షరాలు నేర్చుకుందాం, సరేనా? నేను ముందుగానే బోర్డు పైన అక్షరాలు రాశానమ్మా, ఒకసారి చదువుకుందాం మనము. ఆ నుంచి అమ్మ వరకు చదువుకుందాం. మీకు ఎక్కడ వరకు రావాలని చెప్పాను మీకు, ఆ నుంచి అమ్మ వరకు చదవడము రావాలి, గుర్తుపట్టడము రావాలి, ఇంకా రాయడము ఆ నుంచి ఈ వరకు ఈ రాయడం తప్పకుండా మీకు రావాలి, నేర్చుకోవాలి కూడా, సరేనా? మీరు అక్షరం రాసేటప్పుడు ఇలాగే గీతలు గీస్తూ రాయాలి పలకపైన, సరేనా? ఒక్కొక్క అక్షరం 5-5 సార్లు రాస్తేనే మీకు కంఠస్థం అవుతుంది, సరేనా పిల్లలు? మనం ఇప్పుడు అక్షరాలు చదువుకుందామా. నేను ఎలా చదివాను మీరు కూడా అలాగే పలకాలి అక్షరాన్ని మీరు ఎలా చదువుతున్నారు, అలాగా అని చదవాలి. నేను ఎలా చదివాను మీరు కూడా అలాగే పలకాలి అక్షరాన్ని, సరేనా పిల్లలు? ఇంకా అంకెలు కూడా మీరు నేర్చుకోవాలమ్మా. అంకెలు తెలుసు కదా, మన చేతికి 1,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి కదా. చదవండి, ఒకసారి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అంకెలున్నాయి కదా, 10,000 ఉన్నాయి కదా చేతికి. 8,000 ఉన్నాయమ్మా, 10,000 ఉన్నాయి చేతికి కదా. నేను బోర్డు పైన అంకె రాస్తాను, మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా, సరేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఏంటమ్మాయి అంకెలు, సరేనా? అంకెలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఏంటమ్మా అంకెలు? ఈ అంకెలు కూడా చదవడం మీకు తప్పకుండా రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, సరేనా? ఇప్పుడు మనము మన తెలుగు పుస్తకము చూద్దాం, సరేనా? ఇది మీ ఎల్కేజీ తెలుగు పుస్తకం అమ్మ. ఫస్ట్ మనం అక్షరాలు చెప్పుకుందాం, తర్వాత బొమ్మలతో పాటు చెప్పుకుందాం, సరేనా? ఇప్పుడు బొమ్మలతో పాటు చదువు. ఔషధము అంకెలు అహ అంతఃపురము. ఇంకోసారి చదువుకుందామా పిల్లలు, చూడండి శ్రద్ధగా, ఇక్కడ చూడాలి. అమ్మ ఆ ఆవు ఇల్లు ఈగా ఉ ఉడత ఊ ఉయల రు ఋషి
ru, ruka, e, enuka, e, enugu, ai, aidu, o, unte, o, oda, au, aushadhamu, am, ankelu, aha, antapuramu. Ippudu kevalam bommalu chadudam. ఈ ఎగ్జాంపుల్ ఏ బొమ్మలో చూద్దాం సరేనా అ అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడుత ఊయల ఋషి రూక ఎలుక ఏనుగు ఐదు ఒంటె ఓడ ఔషధము అంకెలు అంతఃపురము అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడుత ఊయల ఋషి రూక ఎలుక ఏనుగు ఐదు ఒంటె ఓడ ఔషధము అంకెలు అంతఃపురము ఇది బాగా శ్రద్ధగా చదవాలమ్మా ఆనుంచమ్మ వరకు బాగా కంఠస్థం చేయాలి గుర్తుపట్టాలి అక్షరాన్ని సరేనా అంకె కూడా చదువుకోవాలి ఇప్పుడు మనము గేయాలు చెప్తున్నామా సరేనా మనం ఎన్ని గేయాలు చెప్పుకుందాం ఇంతకుముందు తెలుసు కదా ఇంతకుముందు క్లాస్లో అమ్మను నేనైతే చదువుకున్నాము చందమామ చదువు చెప్పుకున్నాము చామంతి పువ్వు చెప్పుకున్నాము గాంధీ తదుపరి చెప్పుకున్నాము కదా ఇంకోసారి ఈరోజు అన్నీ చెప్పుకుందాం సరేనా అమ్మను నేనైతే గేయా పేరేంటి అమ్మను నేనైతే పాపను లాలిస్తా పాపను నేనైతే అమ్మను ముర్పిస్తా కవిని నేనైతే కావ్యాలల్లేస్తా కావ్యం నేనైతే కర్తవ్యం బోధిస్తా ఇంకోసారి చెప్పుకుందామా అమ్మను నేనైతే పాపను లాలిస్తా పాపను నేనైతే అమ్మను ముర్పిస్తా కవిని నేనైతే కావ్యాలల్లేస్తా కావ్యం నేనైతే కర్తవ్యం బోధిస్తా బాగుందా అమ్మను నేనైతే గేము ఈ గేయాలు కూడా మీరు నేర్చుకోవాలమ్మా తప్పకుండా సరేనా ఇప్పుడు చందమామ రావి గేయాన్ని మారుతుందమ్మా చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి గోగి పూలు తేవి బండెక్కి రావి బంతి పూలు తేవి తేరు మీద రావి తేనె పట్టు తేవి పరుగెత్తి రావి పనస పండు తేవి అన్నిటిని తెచ్చి అమ్మాయి తీయవి ఇంకోసారి చెప్పుకుందామా చందమామ రావి జాబిల్లి రావి కొండెక్కి రావి గోగు పూలు తేవి బండెక్కి రావి బంతి పూలు తేవి తేరు మీద రావి తేనె పట్టు తేవి పరుగెత్తి రావి పనస పండు తేవి అన్నిటిని తెచ్చి అమ్మాయి కీయవే ఇంకో గేమ్ ఆడుకుందామా చామంతి పూలు గేమ్ చమంతి పువ్వు చారడేసి కళ్ళు ముద్దబంతి పువ్వు మురిపాల బొగ్గలు సంపెంగ పువ్వు సన్నటి ముక్కు గులాబీ పువ్వు లలేత నోరు గుండు మల్లె పువ్వు కిలకిల నవ్వు మెత్త పువ్వు ఊపు చెవులు చుక్కల పువ్వు అందుకో నువ్వు ఇంకోసారి చెప్పుకుందామా ఇగేని పాడుకుందామా చమంతి పువ్వు చారడేసి కళ్ళు ముద్దపంది పువ్వు మురిపాల బొగ్గలు సంపెంగ పువ్వు సన్నటి మొక్కు గులాబీ పువ్వు లలేత నోరు గుండు మల్లె పువ్వు కిలకిల నవ్వు ఉమ్మెత్త పువ్వు ఊపు చెవులు చుక్కల పువ్వు అందుకో నువ్వు బాగుందమ్మా గేమో ఈ గేయాలు కూడా మీరు అందరూ కంఠస్థం చేయాలి మీకు కూడా రావాలి గేయాలు ఇంకొక గేమ్ పడుతున్నామా చేతిలో కర్ర చేతిలో కర్ర గుండ్రని బుర్ర బోసి నోరు ముసి ముసి నవ్వు బాలల తాత భారత నేత ఎవరు ఎవరు గాంధీ తాత బాగుందా ఇంకోసారి చెప్పుకుందామా చేతిలో కర్ర గుండ్రని బుర్ర బోసి నోరు ముసి ముసి నవ్వు బాలల తాత భారత నేత ఎవరు ఎవరు గాంధీ తాత బాగుందమ్మా గేయాలు ఇవన్నీ గేయాలు మీరు కంఠస్థం చేయాలి తప్పకుండా రావాలి గేయాలు కూడా అక్షరాలు కూడా చెప్పడం రావాలి రాయడం రావాలి కదా గుర్తుపట్టడం కూడా రావాలి సరేనా పిల్లలు ఇప్పుడు మనము కింద క్లాస్లో ఏం నేర్చుకున్నామమ్మా మనము కూరగాయలు పండ్లు కదా ఈరోజు రంగుల రుచులు నేర్చుకున్నాం చెప్పుకుందామా సరేనా మనం కింద క్లాస్లో పండ్లు కూడా నేర్చుకున్నాము పండ్ల పేర్లు కూడా నేర్చుకున్నాము కూరగాయల పేర్లు కూడా నేర్చుకున్నాము ఈరోజు ఇంకోసారి చెప్పుకుందాం సరేనా పండ్లు
ఏం పండిది తెలుసా ఆపిల్ కమల అరటి సీతాఫలం మామిడి ద్రాక్ష అనస బొప్పాయి దానిమ్మ ఇవేంటమ్మా కూరగాయలు ఇవేంటి ఇవేంటి పండ్లు ఇవేంటి కూరగాయలు ఇప్పుడు కూరగాయల పేరు చదువుతున్నామా సొరకాయ బెండకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ వంకాయ గుమ్మడికాయ టమాటా బంగాళదుంప ఏంటివి కూరగాయలు కూరగాయల పేర్లు కూడా మీరు మీకు వచ్చి తెలిసి ఉండాలి కూరగాయల పేర్లు కూడా ఎవరైనా తెలుగులో అడిగినప్పుడు గబుక్కున చెప్పడానికి వీలు ఉండాలి మీకు సరేనా ఇవి పండ్లు ఇవి కూరగాయలు ఇప్పుడు మనము రంగులు రుచులు చెప్పుకుందాం సరేనా రంగులు ఇక్కడ రంగులు ఉన్నాయి కదా ఏ రంగు ఉందమ్మా ఎరుపు రంగు ఉంది నలుపు రంగు ఉంది తెలుపు రంగు ఉంది పసుపు రంగు నీలం రంగు ఇవేంటి రంగులు యాపిల్ పండు ఏ రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉంటుంది మనకు మనం రాసే బోర్డ్ ఏ రంగులో ఉంటుంది నలుపు రంగులో ఉంటుంది పాలు ఏ రంగులో ఉంటాయి తెలుసా పాలు పాలు తెలుపు రంగులో ఉంటాయి పసుపు రంగు మనం అది మామిడి పండు ఏ రంగులో ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది ఆకాశం ఏ రంగులో ఉంటుంది నీలం రంగులో ఉంటుంది కదా ఇవి ఎరుపు రంగు ఇది నలుపు రంగు తెలుపు రంగు పసుపు రంగు నీలం రంగు కదా రంగుల పేరు కూడా కిందట క్లాస్ చెప్పుకుందాం ఈరోజు రుచులు చెప్పుకుందాం రుచులు కారం పచ్చిమిరపకాయలు కారం ఎలా ఉంటాయి పచ్చిమిరపకాయలు కారం కారం ఉంటాయి కదా కారం తీపి చెరుకు ఏ రుచులు కలిగి ఉంటాయమ్మా తీయగా ఉంటాయి కదా తీపి చేదు వేపాకు ఎట్లా ఉంటుంది చేదు ఉంటుంది కదా అది చేదు పులుపు మామిడికాయ ఎలా ఉంటుంది పులుపు ఉంటుంది జామకాయ ఒగరుగా ఉంటుంది కదా ఇవన్నీ రుచులు మీకు కూడా తెలిసిందమ్మా రుచులు సరేనా కారం తీపి చేదు పులుపు వగరు కారం తీపి చేదు పులుపు వగరు కదా ఇంకోసారి చెప్పుకుందామా కారం 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 ఎలా ఉంటుంది పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి కదా చెరుకు ఏ రుచి ఉంటుంది తీపి ఉంటుంది యాపకి ఎలా ఉంటుంది చేదు ఉంటుంది మామిడికాయ ఎలా ఉంటుంది పుల్లగా ఉంటుంది కదా జామకాయ వగరుగా ఉంటుంది కదా ఇవి రుచులు ఇవి రంగులమ్మ కారం తీపి చేదు పులుపు వగరు చిన్న పిల్లలు మీకు ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి మరి సరేనా ఇప్పుడు మనము మీకు చిన్ని కథ చెప్తాను సరేనా చెప్పాలా కదా సరే ఒక ఊళ్ళో ఒక బాబు వాళ్ళ నాన్న ఇద్దరు ఉంటారు అయితే వాళ్ళు రోజు గొర్రెలను మేపడానికి వెళ్తారనమాట ఏంటి తెలుసా గొర్రెలు అంటే మేకలు అవి మేపడానికి వెళ్తారు అయితే ఒక వాళ్ళ నాన్న అంటారు నేను ఇక్కడ వైపు ఉంటాను నువ్వు అక్కడ వైపు మేపు అని వాళ్ళ బాబుకు చెప్తాడు అనమాట సరే అని కొన్ని గొర్రెలు బాబు తీసుకుంటాడు కొన్ని గొర్రెలు వాళ్ళ నాన్న తీసుకొని వాళ్ళ నాన్న ఒకవైపు బాబు ఒకవైపు మేయడానికి తీసుకెళ్తాను మేకను అయితే వాళ్ళ నాన్న ఏమంటారు ఏదైనా ఆపద వస్తే నన్ను పిల్లు నాన్న అని వాళ్ళ బాబుకు చెప్తాడు సరే నాన్న అని అంటాడు సరే అయితే మేయడానికి ఇక్కడ బాబు వెళ్తాడు ఇక్కడ వాళ్ళ నాన్న వెళ్తాడు వెళ్ళిన తర్వాత బాబు ఏం ఆలోచిస్తాడు నాకేమన్నా అయితే పిలువమన్నాడు కదా మా నాన్న ఏమన్నా ఆపద వస్తే అంటే సరే అని బాబు ఏం చేస్తాడు ఊరికేనన్నా పులి వచ్చింది అని చెప్తానండి నాన్నకి మా నాన్న వస్తాడో రాడో చూద్దామని ఏం చేస్తాడు బాబు ఊరికేనే పులి రాదు ఏం రాదు కానీ ఆట పట్టించడం కోసం అబద్ధం చెప్తాడు నాన్న పులి వచ్చింది నాన్న పులి వచ్చింది అని అంటే వాళ్ళ నాన్న నేను ఏం చేసామో నిజంగానే మా బాబు దగ్గర పులి వచ్చిందని పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి వస్తాడు బాబు దగ్గరికి వచ్చేసరికి నవ్వుతాడు ఏందిరా పులి వచ్చింది అన్నావు కదా ఏది పులి అంటే ఏ పులి లేదు ఏం లేదు మా నాన్న నేను పులి వచ్చిందని చెప్తే నువ్వు వస్తావో రావాలని చూశాను పరీక్షించాను అని చెప్తే నవ్వుతుంటాడు అన్న సరే సరే అలా చేయకు అని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ నాన్న అక్కడ మేకల దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకొకసారి వచ్చింది కదా మళ్ళీ వస్తాడో చూద్దామని మళ్ళీ ఒకసారి పిలుస్తాడు ఆ బాబు నానా పులి వచ్చింది నానా పులి వచ్చిందని పిలుస్తాడు అమ్మో ఈసారి నిజంగానే మా బాబు దగ్గరికి పులి వచ్చిందేమో అని వాళ్ళ నాన్న మళ్ళీ పరిగెత్తుకుంటూ బాబు దగ్గరికి వస్తాడు మళ్ళీ పులి రాదు ఏం రాదు ఊరికే ఆట పట్టినందుకోసం అబద్ధం చెప్తాడు అనమాట ఏంట్రా మళ్ళీ పులి వచ్చిందని చెప్పినావు అని అంటే ఏం లేదన్నా ఈసారి వస్తావో రావాలని చూశాను అంటే కోపంగా అలా అన్నది అబద్ధం చెప్పొద్దు అని విసుకుంటా వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్ళిపోతాడు ఈసారి మూడోసారి ఏమవుతుంది నిజంగానే పులి వస్తుంది బాబు దగ్గరికి వస్తుందా నిజంగా పులి నిజంగా పులి వచ్చినాక కూడా అప్పుడు ఏం చేస్తాడు నిజంగా పులి వచ్చిందా నాన్న పిలుస్తారని పిలుస్తాడు వాళ్ళ నాన్న నానా పులి వచ్చింది నానా పులి వచ్చింది అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తారు రెండు సార్లు పిలిచినా పోయి వచ్చినా కానీ పులి రాలేదు ఏం రాలేదు అబద్ధం చెప్పింది కదా ఈసారి నమ్మడు అన్నమాట వాళ్ళ నాన్న నమ్మడు ఎంత పిలిచినా వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళడు
ఏమైంది ఆ ఇంత పులొచ్చి ఆ బాబును తినేసింది. అయ్యో ఇంతసేపు పిలిచి మళ్ళీ మళ్ళా చప్పుడు వస్తలేడు పిలుస్తలేడు కదా అని మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చేసరికి బాబుకు ఆ ఇంత ఆ పులి తినేస్తుంది అన్నమాట. ఎలా ఉంది ఈ కథ? ఈ కథలో నేర్చుకున్నది ఏంటమ్మా? ఆ అబద్ధాలు చెప్పొద్దు. సరేనా? ఒక్కసారి చెప్పినాక తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తే ఎవరు నమ్మరు. అర్థమవుతుందా పిల్లలు? కాబట్టి అబద్ధాలు చెప్పొద్దు. అది దెబ్బ తిన్నా సరే కానీ నిజం చెప్పేసాను. నాన్న ఇలా ఏంటంటే ఒక దెబ్బ పడతాం కానీ ఎప్పుడు ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా. ఆ బాబు రెండుసార్లు అబద్ధాలు చెప్పాను కదా, మూడోసారి మా బాబుకు వాళ్ళ నాన్న నమ్మలేడు కదా. నేను అబద్ధం చెప్తున్నాం కాబట్టి వాళ్ళ నాన్న వెళ్ళాడు. ఏమైంది? ప్రాణాపాయం జరిగింది కదా. కాబట్టి మీరు కూడా అబద్ధాలు చెప్పొద్దు. హోంవర్క్ చేయకపోయినా మమ్మీ నేను హోంవర్క్ చేశానని అబద్ధం ఆడొద్దు. టీచర్ దగ్గర అయినా సరే, మీ అమ్మ దగ్గర అయినా సరే, కోపం వచ్చినా ఒక దెబ్బ తిన్నా పర్వాలేదు కానీ నేను చేయలేదు మమ్మీ, నేను ఇప్పుడు చేస్తాను అని చెప్పాలి. సరేనా? అలా అబద్ధం ఆడరాదు, ఆడొద్దు కూడా. సరేనా? చిన్న చిన్న అబద్ధాల కోసం మనం చాలా పెద్ద పెద్ద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది కదా పిల్లలు. బాగుందా మరి కదా? సరే, మళ్ళీ తర్వాత తరగతిలో కలుసుకుందామమ్మా. సరేనా? మీరు అన్నీ గేయాలు నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి, చెప్పడము రాయడము. సరేనా? చిన్న చిన్న కథలు కూడా చాలా చెప్పాను నేను. ఆ కథలన్నీ మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మీ తమ్ముడు వాళ్ళకి, చెల్లెల వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అట్లా చెప్తుంటేనే మీకు కూడా కథ చెప్పడము వస్తుంది. సరేనా పిల్లలు? ఉంటా మరి, బాయ్.